యువతలను లైంగికంగా వేధించి అత్యాచారం చేసిన కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2014 నాటి ఈ కేసులో వాదనలు పూర్తి చేసిన న్యాయస్థానం నిందితులకు కఠిన శిక్షలు విధించింది. సాయిరామ్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు మహిళలపై అత్యాచారం చేశారు. సాయిరామ్ కు జీవిత ఖైదు విధించిన కోర్టు దీపక్ కుమార్ జిలానీలకు 20 సంవత్సరాల శిక్ష విధించింది. దుర్గాప్రసాద్ అనే నిందితుడికి 3 ఏళ్ల కారాగార శిక్ష వేసింది. నాటి ఘటనలో మొత్తం 9 మంది యువతులను బాధితులుగా గుర్తించింది న్యాయస్థానం. యువతలను లైంగికంగా వేధించి అత్యాచారం చేసిన కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2014 నాటి ఈ కేసులో వాదనలు పూర్తి చేసిన న్యాయస్థానం నిందితులకు కఠిన శిక్షలు విధించింది. సాయిరామ్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు మహిళలపై అత్యాచారం చేశారు. సాయిరామ్కు జీవిత ఖైదు విధించిన కోర్టు దీపక్ కుమార్ జిలానీకి 20 సంవత్సరాల శిక్ష విధించింది. దుర్గాప్రసాద్ అనే నిందితుడికి 3 ఏళ్ల కారాగార శిక్ష వేసింది. నాటి ఘటనలో మొత్తం 9 మంది యువతులను బాధితులుగా గుర్తించింది న్యాయస్థానం. ఈరోజు విజయవాడ ఏసీబీ కమ్ స్పెషల్ కోర్టు జడ్జి గారు సంచలనమైన రేకెత్తించిన కేసులో తీర్పు చెప్పడం జరిగింది. గతంలో 2014 విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్లో ఈ ఆడపిల్లల్ని వేధించే ముఠ, ఆడపిల్లల్ని హసీన నగ్న చిత్రాలుగా వీడియోలో చిత్రీకరించి వారిని బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళని హింసించటం, వాళ్ళని నగ్నంగా చిత్రీకరించడం జరిగింది. ఆ సంచలన రేకెత్తిన కేసులో విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్ నుంచి కేసు రిజిస్టర్ చేయడం, ఆ తర్వాత శాషీట్ దాఖలు చేయడం, శాషీట్ దాఖలు చేసిన పిదప 16 మంది సాక్షుల్ని ప్రాసిక్యూషన్ విచారించడం జరిగింది. ఆ విచారణలో నేరం రుజువైనందున దీంట్లో ముద్దాయిలుగా A1 నెమ్మగూరు సాయిరామ్, A2 పార్షప్ దీపక్ కుమార్, A3 ముఠాల దుర్గాప్రసాద్, A4 పశుపతి అభిలాష్ కుమార్, A5 షేక్ మున్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ వారిని ముద్దాయిలుగా వారి మీద నేరం రుజువైనందున వారికి A1కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కన్ఫామ్ చేశారు. A2కి పార్షప్ దీపక్ కుమార్కి 20 ఇయర్స్, A3కి ముఠాల దుర్గాప్రసాద్ అతనికి 3 ఇయర్స్ కంఫైన్, A4కి పశుమతి అభిలాష్ కుమార్ అతనికి 20 ఇయర్స్ కంఫైన్, A5కి షేక్ మున్నా అబ్దుల్ ఖాదర్ జిలానీ వారికి కూడా 20 ఇయర్స్ కంఫైన్ వేయడం జరిగింది. ఈ యొక్క తీర్పు వలన ఈ నగరంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కనువిప్పు కలగాలని చెప్పేసి అని యువత పెడదోవ తొక్కకూడదని చెప్పి యువత సకన మార్గంలో